దేవుణ్ణ మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. విశాఖయ్య గారికి నా వందనాలు. మాది ఎర్రగుండపాలెం. నా పేరు గ్రేసీ. నాకు సంవత్సరం నుండి ఉన్నాయి ఒళ్ళంతా మచ్చలు వచ్చినాయి బాగా. అయితే ఎక్కడ ప్లేస్లు అనేది లేకుండా ఒంటి నిండా వచ్చినాయి నాకు మచ్చలు. వస్తే సంవత్సరం అంతా హాస్పిటల్లో తిరిగాను. తిరిగితే తెలిసిన వాళ్ళు ఇసాక అన్న ప్రార్థన దగ్గర పోతే ఏసువ్రతం రాసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పారు. గుంటూరు ప్రార్థనకి నేను వచ్చాను. వచ్చినప్పుడు మచ్చలతో నేను అంతా నిద్రపోయి ఉంటే అందరూ నా వైపు చూస్తూ ఉంటే నేను దుప్పటి ముసుకేసుకొని పండుకున్నా. నా పక్కన కూర్చోవడానికి కూడా అందరూ అదొక విధంగా చూస్తుంటే చాలా ఏడ్చుకున్నాం. అమ్మ మా నాన్న మేమంతా ఏడ్చుకున్నాం. చుట్టుపక్కల వాళ్ళందరూ అనేవాళ్ళు ఈ అమ్మాయికి వేరేగా ప్లేట్ మార్చాలి, వేరేగా ఉంచాలి, లేదంటే మీ అందరికి వస్తాయి అని అనేవాళ్ళు. అన్నప్పుడు అందరూ అన్నారు గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేయండి, 10 రోజులు పైనే ఉంచాలంటారు ఈ అమ్మాయిని, అయితే లేకపోతే బ్రతకదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ప్రార్థనకు వచ్చాను. వచ్చిన తర్వాత గుంటూరులో వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఇసాగయ్య గారు భయపడకము, నీకు నేను సహాయం చేస్తున్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నాను అని వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నేను అదే ధైర్యంతో ఉన్నాను. ఏసులత్మే పోసుకున్నాను, శుభ్రంగా తగ్గిపోయింది. ఇచ్చిన రక్షకుని దేవుడు దీవించును గాక. ఆమేన్.